ఆనాడు ఇయాలరో ఈ మాదిక బతుకని చెప్పి మాదికల జీవితాన్ని ఆలోచించండి ముద్ద రోజుల మండి మేము ఇన్నాళ్ళు గుడ్డిగా ఇంటిగా బతికినటువంటి ఇద్దళ్ళ మండి మేము గ్యాంగోళ్ళ మీద పాలు రాసింది పోలీసు అన్నల మీద పాలు రాసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ దుఃఖం ఉందో ఎక్కడ అణచివేతుందో ఎక్కడ బాధ ఉందో ఆ బాధని ఆవిష్కరించినటువంటి మానీయుడు ఇవాళ గద్దర్ గారు గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో వేల ఉపన్యాసాల కంటే కూడా ఆయన రాసిన ఒక పాట తెలంగాణ యావ సమాజాన్ని కలిగించింది ఐక్యం చేసింది స్ఫూర్తినిచ్చింది మళ్ళీ ఉద్యమానికి నడిపింది ఆ పాట ఇవాళ ఆయన లేని లోటు ఇవాళ ఎప్పటికీ తీర్చలేదు మరీ ముఖ్యంగా ఆయన మరణించేంత వరకు కూడా పరమపదించేంత వరకు కూడా తపన పడ్డది రెండే రెండింటి కోసం అరే ఈ సామాజిక తెలంగాణ అంటుంది కదా మనం ఏ సామాజిక తెలంగాణ కోసం అయితే కలగలము ఏ ప్రజాస్వామిక అయిన తెలంగాణ కోసం కలగలము అది కనపడతలేదు కదా అనుకుంటున్న భావన ఆయన పదే పదే వ్యక్తం చేసి వారు అనేది అరే బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ జాతిని వదిలిపెట్టా బొందిలో ప్రాణంతో ఉన్నంత వరకు ఈ జాతుల కోసం పాట రాస్తూనే ఉంటా పాడుతూనే ఉంటా అని చెప్పి పరితపించిన మహనీయుడు గద్దర్ గారు ఇలా ఆయన లేని లోటు ఈ జాతులకు మరి ముఖ్యంగా తీర్చలేదు ఆయనను కేవలం ఈ జాతులు మాత్రమే గౌరవించడం కాదు ఆయన ఫిలాసఫీని వ్యతిరేకించే వర్గాలు కూడా గద్దర్ అంటే గద్దర్ పాట అంటే గద్దర్ మాట అంటే ఇష్టపడే సమాజం ఉన్నది అందుకని నాకు తెలిసి ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరి మనిషిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నట్టుగా ఇవాళ ఆయన మరణించి కూడా బతికుండేటువంటి మహనీయుడు వారి కుటుంబానికి ప్రగాఢమైన సహకారం చేస్తాను ఎందుకంటే వారి కుటుంబం అంటే కేవలం వాళ్ళ రక్త సంబంధితులు మాత్రమే కాదు ఆయన ఒక మాట చెప్పేది రక్త సంబంధం కంటే కూడా వర్గ సంబంధం గొప్ప సంబంధించినప్పుడు ఆ వర్గ సంబంధంలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆయన అభిమానించే వాళ్ళంతా కూడా ఆయన బంధువులనే ఉంటారు కాబట్టి అందరు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వారి కుటుంబానికి ఈ సందర్భంలో తట్టుకునే ధైర్యాన్ని అందించాలని చెప్పి వేడుకుంటాము.